అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లో జమ చేయడం కోసం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో స్వయంగా పాల్గొనేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేదిక మీద నుండి ప్రసంగించుకుంటూ ఇటు విపక్షాలను మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అండ్ తెలుగుదేశం పార్టీ మీడియాను బాబోయ్ ఒక రేంజ్లో ర్యాగింగ్తో ఏకిపడేశారు. ఇంతకుముందు ర్యాగింగ్ ఒక లెక్క, ఈరోజు ఒక ర్యాగింగ్ ఒక లెక్క. తన ప్రసంగాన్ని మొదలుపెట్టేటప్పటికీ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కడం అంటే ఏంటో తెలియని బడుద్దాయలకు చెప్పండి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో అని చెప్పి మొదలు పెట్టుకుంటూనే వాళ్ళ ప్రభుత్వం విద్య వైద్యానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టింది, విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని పథకాలు తీసుకురాని సంస్కరణలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సంస్కరణలు వేరే రాష్ట్రాలు ఏ విధంగా ఫాలో అవుతున్నాయో, ఏ విధంగా అభినందిస్తున్నాయో, ఏ విధంగా వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నాయో, లెక్కలతో సహా వివరాలతో సహా వెల్లడించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు అట్టడుగు వర్గాలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే వాళ్ళు రాబోయే తరాలలో ప్రపంచాన్ని ఏలే, ప్రపంచాన్ని శాసించే నాయకులుగా ఎదగాలి అని మీ మేనమామగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఏ విధంగా పరితపిస్తున్నాను, పరితపించడమే కాదు దానికోసం నేను ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాను, ఇంతకుముందు ప్రభుత్వాలు కనీసం కలలు కూడా ఊహించని విధంగా విద్య రిలేటెడ్ సంస్కరణల మీదే 66,000 కోట్ల రూపాయలు ఏ విధంగా నేను ఖర్చు పెట్టి నా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అందరితో సమానంగా చదివే అవకాశాలు కలిగించాలి అని చెప్పి ఎంత కృతనిశ్చయంతో పనిచేస్తున్నాను వివరాలతో సహా వెల్లడించినటువంటి ముఖ్యమంత్రి అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో కూడా పోటీ పడే విధంగా టోఫెల్కి థౌడు క్లాస్ నుంచే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ బయోలింగ్వల్ టెక్స్ట్ బుక్స్లు ఇచ్చుకుంటూ, మల్టీలింగ్వల్ టెక్స్ట్ బుక్స్లు డిక్షనరీలు ఇచ్చుకుంటూ, కంటెంట్ లోడ్ చేసినటువంటి ట్యాబులు ఇచ్చుకుంటూ, డిజిటల్ క్లాస్ రూములు పెట్టుకుంటూ, స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన కల్పించుకుంటూ, స్కూల్కి పంపినందుకు డబ్బులు ఇచ్చుకుంటూ, స్కూల్లో మంచి తిండి పెడుతూ, ఏ విధంగా స్కూళ్ళ రూపురేఖలు మార్చి పిల్లల భవిష్యత్తు కోసం తపన పడుతున్నాను అన్న విషయాలను సవివరంగా వివరించినటువంటి ముఖ్యమంత్రి ప్రతి దగ్గర కూడా అండగా ఉంటున్న అబ్బడుగు బలహీన అట్టడుగు వర్గాలు చదువుకొని ఇంగ్లీష్లో కూడా అనర్గళంగా మాట్లాడుతూ, ఇంగ్లీష్ అంటే కేవలం పెత్తందారులకు మాత్రమే, షావుకారులకు మాత్రమే అని చెప్పే ఈ పెత్తందారుల మనస్తత్వపు గోడలు నా పేద పిల్లలు బద్దలు కొడితే చూడాలని పరితపిస్తున్నటువంటి మీ మేనమామగా మీకు అన్ని విధాల అండగా ఉంటానని చెప్పి సుదీర్ఘంగా ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి గారు, మీ కష్టాల్లో నుంచి నా ప్రభుత్వం పుడితే, మీ కష్టాల్లో నుంచి నా ఆలోచనలు పుడితే, మీ బాగు కోరడం నుంచి నా ఆలోచనలు పుడితే, మిమ్మల్ని ఏ విధంగా బాగు చేయాలి, మీ పిల్లలకు ఎల్లప్పుడూ మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఏ విధంగా మేలు చేయాలి అని చెప్పి ప్రతినిత్యం ఆలోచించి సంస్కరణలకు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతూ ఉంటే పెత్తందారుల మనస్తత్వం ఉన్న దుష్ట చతుశ్రయం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి వీళ్ళ మీద ర్యాగింగ్ మొదలెట్టినటువంటి సీఎం, దీనికోసం టీడీపీ అనే ఒక పార్టీ తినుకో దోచుకో పంచుకో అని చెప్పి ఒక పార్టీ 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో, 14 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా, 25 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పకుండా, తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పకుండా మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వస్తే అది చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తపుట్టలో పడేసి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఎదుర్కోలేం, దించలేం, ఒంటరిగా ఫైట్ చేయలేమని చెప్పి భయంతో మళ్ళీ ఒక మేనిఫెస్టో అని చెప్పి మోసపూరితమైన పత్రాలు కట్టుకొని మిమ్మల్ని మోసం చేయడం కోసం మీ ముందుకు వస్తూ ఉంటే, మళ్ళీ ఈ మోసగారికి 15 సంవత్సరాల క్రితమే పార్టీ పెట్టి కనీసం ఎమ్మెల్యేగా కూడా కాలేనటువంటి ఒక దత్తపుత్రుడు తోడట, ఆ దత్తపుత్రుడు ఒక లారీ తీసుకుని బయలుదేరాడు, ఆ లారీకి వారాహి అనే పేరు పెట్టాడు, ఏదేదో ఊగిపోతుంటాడు, ఊగిపోయి మాట్లాడుతూ ఉంటాడు, తంత అంటాడు, కొడత అంటాడు, గుడ్డలు ఒడదీసి కొడతానంటాడు, ఊగిపోయి ఊగిపోయి ఏం మాట్లాడతాడో తెలియదు, కమిట్మెంట్ ఉండదు, చిత్తశుద్ధి ఉండదు,
ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఆయన కొన్ని పేటెంట్స్ రైట్స్ ఉన్నాయి, మన వల్ల కాదు. అట్లా ఉగిపోవడం మాట్లాడడం మన వల్ల కాదు. మీసాలదిప్పడాలు తొడలు కొట్టడం మన వల్ల కాదు. రౌడీజం ప్రదర్శించడం మన వల్ల కాదు. గొడ్డలు ఊడదీసి కింద కూర్చోబెడతా, రోడ్ల మీద పరిగెత్తించి కొడతా అని చెప్పేది మన వల్ల కాదు. పవిత్రమైన వివాహ వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ, పెళ్లిని ఎగతాళి చేసుకుంటూ, నాలుగు పెళ్లిళ్ళు చేసుకుని ప్రతి 3-4 సంవత్సరాలకు ఒక భార్యను మార్చడం కూడా మన వల్ల కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ అటాక్లోకే దిగేశారు. ఇటువంటి వ్యక్తులట మనమన్నా విమర్శించేది, ఇటువంటి వ్యక్తులతోనా నేను ఫైట్ చేసేది, ఇటువంటి దుర్మార్గులతోనా నేను ఫైట్ చేయాల్సి వస్తున్నది. గాంధీ మహాత్ములకు అప్పుడు మీరు కొన్ని కోతులు చూసే ఉంటారు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు అని చెప్పి ఇంతకుముందు బొమ్మలు ఉండేవి. కానీ వీళ్ళు తిని దోచుకొని పంచుకున్న ఈ దుశ్చతుర్యం, ఈ దుర్మార్గులు, ఆ తిన్నదాంతో బొజ్జలు పెంచుకున్న ఈ బొజ్జ రాక్షసులు ఆంధ్రప్రదేశ్లో మంచి జరగద్దు, మంచి వినవద్దు, మంచి మాట్లాడవద్దు, మంచి కనవద్దు అని చెప్పి కొత్త అర్థాలు చెబుతూ ఉన్నారు. మంచి జరిగితే మాకు మాత్రమే జరగాలి, పేదలకు జరగద్దు అని చెప్పే చండాలమైన మనస్తత్వంతో ఈరోజు వీళ్ళున్నారు. ఇటువంటి వాళ్ళతోనా ఫైట్ చేయాల్సి వస్తుంది, ఇటువంటి వాళ్ళతోనా పోరాటం చేయాల్సి వస్తుంది? పేదలకు కాసింత మంచి చేస్తూ ఉంటే కుళ్ళుకొని పోతున్న ఇటువంటి వాళ్ళతోనా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా అదిగో జగనే కారణం, ఆంధ్రప్రదేశ్లో చిన్న చితక ఎక్కడ దగ్గర చిన్న తప్పులు జరిగినా అదిగో మొత్తం జగనే ఉన్నాడు, జగనే ఉన్నాడు అని చెప్పి ఈర్ష్యను ద్వేషాన్ని ప్రదర్శించే వీళ్ళ విచ్చలవిడిగా సోషల్ మీడియాను పెట్టుకొని, ఫ్రంట్ లైన్ మీడియాను పెట్టుకొని నిత్యం అబద్ధాలను పల్లె వేసుకుంటూ, నిత్యం అబద్ధాలను చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి మీద కసితో రగిలిపోయి, ఆ కసికి కారణం కూడా వీళ్ళ వర్గాలు మాత్రం ఆర్థికంగా దోచుకొని బొజ్జలు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అడ్డున్నాడని చెప్పి కసితో వీళ్ళున్నారు. ఎవరు ఎదగదు మేము తప్ప అనే ఆలోచనతో వీళ్ళున్నారు. సామాజిక సమతుల్యత మన ఆలోచన అయితే, సామాజిక అసమతుల్యత వాళ్ళ ఆలోచన. అందరం ఐకమత్యంగా మంచిగా ఉండాలి, అందరూ బాగుపడాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పి మనం ఆలోచిస్తుంటే మేము మాత్రమే బాగుండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మంచి చేస్తున్న మీ బిడ్డకు అడ్డుకుంటున్న దుష్ట చతుశ్రయానికి కురుక్షేత్ర యుద్ధం జరగబోతూ ఉంది. కురుక్షేత్రంలో ధర్మం కోసం పోరాటం చేసే మీ బిడ్డ వైపు నిలబడండి. ఎప్పుడు అనైతిక పొత్తుల కోసం వెంపర్లాడని మీ బిడ్డ కోసం నిలబడండి. కుళ్ళు కుతంత్రాలు తెలియని మీ బిడ్డ కోసం నిలబడండి. పేదలకు మంచి మాత్రమే చేయాలనే ఆలోచన ఉన్న మీ బిడ్డ వైపు నిలబడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు పిలిపించారు.